మన మధ్యన మరి ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్ గురించి రెండు మాటలు చెప్పాలి. ప్రశాంత్ అండి, అంటే ఇది 25 ఇయర్స్ క్రితం కథ ఇది స్టోరీ. అప్పుడే వినిపిస్తుందా మీకు కిరణ్? వినిపిస్తుందా? కట్ అవుతుంది పర్వాలేదు, చెప్పండి. కట్ అవుతుందా? కీబోర్డ్ మొదలు పెట్టేటప్పుడు నేర్చుకోవడం, నేర్చుకుని ఇక నోటే నేను ఆంధ్ర వస్తే చాలు కీబోర్డ్ పట్టుకుని వచ్చేసేవాడు నా దగ్గరికి నోట్స్ నేర్చుకోవడానికి. అలాగా మొత్తానికి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిపోయి నోటేషన్ చూసి ప్లే చేయడం, ఇండియా నోట్స్ చూసి ప్లే చేయడం, ఇకపోతే నేను ఏదన్నా స్పెషల్ సాంగ్ ఆంధ్ర సైడ్ వచ్చి పాడుతున్నానంటే ఇక నా కీబోర్డ్ ప్రెషర్. అంటే మా నా టేస్ట్ అంతా తెలుసు, ఎలాగా ఎలా రావాలి అలా అలా వస్తాడు అనమాట. అంత ఎక్స్పర్ట్ అయిపోయాడు దానిలో. కాకినాడ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఉంది, విన్నావా కిరణ్? హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆయన విజయ్ కుమార్ గారని, ఆయన ఆయన అల్లుడు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నారు. చాలా ప్రేయర్ఫుల్. ప్రశాంత్ కిరణ్ నా క్లాస్ మీద నాకు అప్పట్లో నాకు కాంటెంపరీ హ్యాంగ్ అయినట్టుంది. నాతో గిటార్ వాయించాడు క్యాంపస్ లో. ఓకే ఓకే అండి, ప్రైజ్ గారు అండి, నమస్తే అండి, బాగున్నారండి? అలాగే బెత్సేద వైఫ్ మిసెస్ ఆవిడ టింపనీలో పనిచేశారు ఇక్కడ. మేమిద్దరం 30 ఏళ్ళ తర్వాత కలుసుకున్నాం, ఎక్కడ ఆన్లైన్ ఇక్కడే ఉండి, వైజాగ్ లో ఉండి, వైజాగ్ లో ఉండి. అంటే కొంతకాలం లేను కానీ మళ్ళీ అయినా. సో ప్రశాంత్ మరి అలాగా కొన్ని సంవత్సరాలుగా నాతో ఉండి కాకినాడ ఒక అకేషన్ ఉండి ఏదన్నా పాట పాడాలంటే అంటే ఎవరిని వాయించినవాడు కీబోర్డ్ అండి, తప్పుకోమంటాడు వాళ్ళని. అప్పుడు ఆ రోజులన్నీ జ్ఞాపకం చేసుకుంటే చాలా హ్యాపీ వస్తుంటది అండి, చాలా రిలాక్స్ అయిపోతుంది. 2005 లో గురజాడలో చేశాను అప్పుడు క్రిస్మస్ వర్షిప్ కాన్సర్ట్, చాలా పెద్ద కాన్సర్ట్. అప్పుడు మనం శ్రీలేఖ వచ్చారు. అవును, ఇక భారం అంతా ప్రశాంత్ మీద పెట్టేశాను. నా పాటలు నోటేషన్స్ అన్ని ఇంకా వాళ్ళని చూసుకుని తనే, నేను అరేంజ్మెంట్స్ లో ఉండేవాడిని. దాదాపు ఒక 7,000 పీపుల్ వచ్చారు అటెండ్ అయ్యారు ఆ రోజు గురజాడ. అసలు ట్రాఫిక్ బంద్ అయిపోయింది, చాలా పెద్ద ప్రోగ్రామ్, అంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ నడిపించాడు ప్రశాంత్. కీబోర్డ్ ఎలాగా నోటేషన్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ నోట్స్ అందరికి. నేను హాయిగా నా పనులు నేను అరేంజ్ వచ్చిన రిసీవ్ చేసుకోవడం ఇలా నేను ఉండిపోయాను. కానీ మొత్తం అంత ఆర్కెస్ట్రా అంతా అలాగా వీడియో చూపిస్తా, వీడియో పెడతాను గ్రూప్ లో, మీకు పర్సనల్ గా పెడతాను, ఇక్కడ ఉంది అది వీడియో. అప్పుడు కుర్రాడు ఇప్పుడు లేదు, అక్కడ ఎప్పుడు కుర్రాడే, ముందు ఇప్పటికే కుర్రాడే, చాలా చిన్న కుర్రాడు. చేసే ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు. అలా నాకు తప్పకుండా తప్పకుండా. నాకు నేను చిన్న చిన్న అరే ఇప్పుడు లైవ్ వల్ల నేను కూడా చిన్న సెటప్ లాజిక్ అది సెట్ చేశాను. నాకు లైవ్ వల్ల ఇప్పుడు అందరూ రావడానికి కుదరట్లేదు కనుక ఓన్లీ లాజిక్ లో మొత్తం మ్యూజిక్ అంతా చేసేసుకొని రూపీ నేను పాడేస్తాను. సండే ఎవ్రీడే కొంచెం రికార్డ్ చేసుకొని ఆ సండేకి 2-3 పాటలు ట్రాక్ చేసేసి అలా వర్షిప్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం అలా వెళ్తుంది నాకు. వెరీ గుడ్, వండర్ఫుల్. అందుకే ఇక్కడికి ఈ రూమ్ లో అన్ని సెట్ చేసుకున్నాను. అది చూస్తున్నాను, చాలా బాగుంది. చూస్తారు అంకుల్ మీరు అది అవసరం లేదు.
హౌస్ ఆఫ్ ప్రేయర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ వర్షిప్ చూసారు అంకుల్ ఒకసారైనా అంటే అప్పుడు రావడమే మళ్ళీ రావడం ఇప్పుడు లైవ్ లో ఎప్పుడైనా ఒకసారి చూసారు అంకుల్ ఈ మధ్య కాలంలో నాకు పెట్టి లింక్ పెట్టి చూస్తాను ఓకే నేను లింక్ పెడతాను లేదు లింక్ పెడతాను చూడండి హౌస్ ఆఫ్ ప్రేయర్ కాకడని కొడితే వస్తుంది పెడతాను అలాగే మన మొన్న ప్రీతి గల మన ఏసు కూడా పాడాము అంకుల్ మొన్న ప్రీతి మీ వెర్షన్ పాడాను మీరు బాలుగారితో పాడించిన వెర్షన్ పాడాను ఏంటది ఏ పాట ప్రీతి గల మన ఏసు ప్రీతి గల మన ఏసు బాలుగారు పాడారు కదా ప్రీతి గల ఏసు మీరు బాలుగారితో పాడించిన స్టైల్ వాడి పాడించాను పాడింది నేను ఒకటి పాడాను నా సాంగ్స్ ట్రాక్స్ చేయాలమ్మా అది చేద్దాం అంకుల్ తప్పకుండా చేద్దాం నా పాటలన్నీ ఉన్నాయి కదా అవి నెమ్మదిగా ఒకటి విని అప్పుడప్పుడు ఒక ట్రాక్ చేయండి ఇంక పెడతాం యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి పాడుకోవడానికి ట్రాక్స్ అప్పుడు ట్రాక్స్ చేయలేదు అది ఒకటి పెద్ద మిస్ అయిపోయింది సువర్ణ శామ్యుల్ గారు వచ్చారు మా సిస్టర్ గారు సువర్ణ శామ్యుల్ అమ్మా అదే ఇందాక నా ఇందాక పలకరించానండి ఓకే ఓకే అమ్మ పరిచయం చేసుకున్నారా మీరు లేదు ఇంకా అప్పటి నుండి అలా ఉన్నాం వెయిట్ చేస్తున్నా అమ్మా పరిచయం చేసుకోండి అమ్మా చెన్నైలో ఉంటారు చెన్నైలో ఉన్నారా అమ్మా మీ మైక్ ఆన్ చేసుకున్నారా మీ మైక్ ఆన్ చేసుకోండి అమ్మా అమ్మా మీ వాయిస్ రావట్లేదు ఇప్పుడండి ఇప్పుడు మాట్లాడండి మహర్షి గారు చాలా సంతోషం లాస్ట్ టైం మీరు 100 డేస్ ప్రోగ్రామ్ చూసినప్పుడు చాలా సంతోషమైంది నాకు రావడానికి వీలు లేకుండా పోయింది సరే వాళ్ళ పాస్టర్ గారితో మాట్లాడితే అయ్య గారు నాకు లింక్ పంపించారు అన్నమాట వెరీ గుడ్ అండి వెరీ గుడ్ నైస్ టు సీ యు చెన్నైలో ఎక్కడ ఉండేది చెన్నైలో నేను అన్నానగర్ లో ఉన్నానండి అన్నానగర్ లో ఉంటున్నారా అవునా చెన్నైలో మరి చాలా 15 సంవత్సరాలు ఉన్నాం అలాగా మరి అక్కడే కదా ఉన్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కదా చాలా కాలం కోడంబాకం ఇవన్నీ అవన్నీ తెలుసా తెలిసిన ఏరియాస్ నైస్ అండి వెరీ నైస్ ఇప్పుడు 100 డేస్ మీరు రాలేదు కదా రవీల్ అవ్వలేదు నేను వచ్చాను లాస్ట్ డే 100 డే నేను వచ్చి ఒక 1-2 అవర్స్ కూర్చున్నాను వందనాలండి ఒకసారి ఒక చర్చ్ ఓపెనింగ్ కి ఓ పాట చేశాను అది కొనేవల్స్ అక్కడ కూడా ప్రశాంత్ వచ్చాడు దేవుని మందిర ఆవరణములది ప్రశాంత్ గుర్తున్నాడు దేవుని మందిర ఆవరణ అవునండి అప్పుడు కోనేవాస్ ఎప్పుడు వచ్చినా నేను వచ్చేసేవాడిని అక్కడికి అంత దూరం వచ్చేసేవాడిని నేను కీబోర్డ్ పట్టుకొని చరణ్ పాడాడు చరణ్ గంగా పాడు ఆ పాట ఓకే ఓకే అందుకే ఇది అప్పుడప్పుడు ట్రాక్స్ కొంచెం చేద్దు కానీ టైం ఉన్నప్పుడు అలా నెమ్మదిగా అలా నేను షూర్ తప్పకుండా నాకు ఏమేం కావాలో నాకు వాట్సాప్ చేయండి నేను తప్పని చేసి పెడతాను అలా వింటూ చేస్తే పాడుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు ఆ ట్రాక్స్ మిస్ అయిపోయాం ఆ పాటలు తప్పకుండా చేద్దాం ఎన్ని 50 పైన ఉంటాయి సాంగ్స్ కదా అందరు పెద్దవాళ్ళు పాడినవి అవన్నీ అవును నాకు బాగున్నా అవును
సో ఇంకా ఆ పని చేద్దాం, చేసి పెడదు కానీ తప్పండి. ఏదో ఒక ప్లే చేస్తే ఒక పాట పాడు మన వాళ్ళు వింటారు మైక్ సరిగ్గా. మైక్ లో మొన్న ఒక పని చేస్తాను, మొన్న 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 ప్రీతి గల్ల మనేసి వెస్టర్న్ వెస్టర్నైజర్ చేశాను. అది అది చూడండి ఒకసారి, వినిపిస్తుందా లేదో దాన్ని బట్టి. తెలిసా, వెల్కమ్. మ్యూజిక్ వినబడుతుంది ప్రీతి గల మనయేసు ఎంత గొప్ప మిత్రుడు, మితి అచ్చు ప్రేమించు ప్రీతి గల మనయేసు ఎంత గొప్ప మిత్రుడు, మిత్రి నిదయే అత్తుచు ప్రేమించు. జస్ట్ తబలాలు యాడ్ చేసి ఒకసారి వెస్టర్న్ పెట్టి అవసరం అలా చేసేవారు. 2 weeks క్రితం బాగా అవుతుంది. లైవ్ లో ఉంటది యాక్చువల్ గా. రూబీ నేను పాడా వర్షిప్ లో పంపిస్తాను మీకు లింక్ పంపిస్తాను. ఈ మైక్రోఫోన్ సరిగ్గా బాగుంది కదా క్లాస్కి ఆపిస్తాను. వెరీ గుడ్, మ్యాక్స్ తీసేసుకో, మ్యాక్స్ అయితే బాగుంటుంది కదా. తీసుకుంటాను తీసుకుంటాను. మీరు రికార్డ్ చేద్దాం ఇప్పుడు ఆంధ్రకేశ్వర కీర్తనలు రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను. అవి గీతాలు ఇవన్నీ ప్లాన్ చేస్తాను. ఓకే, అలానే ప్లాన్ చేసి. అలానే, వెరీ గుడ్, తప్పకుండా. అప్పుడు అవన్నీ ఆ గజల్ స్టైల్లో చేశాను నేను అప్పుడు. అవును, నాకు అప్పుడు అలా చేశారు అప్పుడు. ఈరోజు ఇబ్బంది కూడా విన్నాను ఆ పాట. ఈరోజు కూడా విన్నాను ఆ పాట, బాలు గారి పాట విన్నాను. మలయాళం, తెలుగు, కన్నడ అన్నింటిలోనే ఉన్నది. అవి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోనే ఉన్నాయి. పాప ఆయన పాడారు అన్నింటిలో. అవును, ఏసే జవాబు అని పాట రాశారు శ్రీకాకుళం మీటింగ్స్ లో టైటిల్ సాంగ్ అప్పుడు కూడా. అది కూడా చాలా బయట శ్రీకాకుళంలో అప్పుడు వెంట వెంటనే పొద్దున వాళ్ళు వచ్చారు, మీ దగ్గరకు వచ్చారు, వెంటనే ఆన్ ద స్పాట్ హాఫ్ అన్ అవర్ లో రాసిచ్చారట. అప్పుడు నేను అక్కడ ఉన్నాను, అప్పుడు క్వైర్ చేస్తాను అనమాట. మీ దగ్గరికి బ్యాక్ డ్రాప్ కోసం పంపించాను, టైటిల్ సాంగ్ కావాలని హాఫ్ అన్ అవర్ లో రాసిచ్చేసారట. చాలా హిట్ అయింది అది. ఏసే జవాబు, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా కాలం ఆ రోజుల్లో గురజాడ హాల్ అది చూస్తుంటే ఆ రోజుల్లో అబ్బా మళ్ళా రావు, మళ్ళీ చేద్దాం అలా. మన డిసెంబర్ లో చేశాను నేను క్రిస్మస్ కాన్సర్ట్ చేశాను. చూశాను అంకుల్, యూట్యూబ్ లో చూశాను. హాల్ లో ఎక్కడో చేశారు, హాల్ లో చూశాను చూస్తాను. అప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు పిలవలేదులే. అదే మన పిల్లలు బాగా ఓకే పాడతారు. విను యాలిస్ గారు కూడా పాడుతున్నారు. ఓకే,
అందరిని స్వరాలకి దింపేశాను ఇంకా పెద్దలు అందరు మొత్తం అందరితో పాడుతాం ఆవిడ పాడతారు చూడు తప్పకుండా షూర్ షూర్ అమ్మా ఆలిస్ అమ్మ పాడండి గ పా మ గ రి స ని సా గ గ మ రి గ పా మ గ రి రి గ మ గ రి ని సా పాడ గ పా మ గ రి స ని హమింగ్
వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రశాంత్ ఎలా మధ్యలో కీర్తనల మధ్యలో ఇలాగా సంగతులు పెడుతున్నానండి గమ్మం స్వరాలు బీజియన్స్ ఎలా చేద్దామని ఆహా ఓకే నాకు ఇప్పుడు పాడుదాం జస్ట్ చాలా బాగా పాడారు అండి బాబా చాలా మెలోడీ చెప్పాడు అమృతాని ఇక్కడ నా దగ్గర ఇక్కడ మన బ్రాంచ్ లోనే జాయిన్ అయ్యి చాలా కాలంగా నేర్చుకుంటుంది ధనమహాదయను నన్ను గణించెను అనబెట్టి గగ్గగరి గమగరిసని మనీసరి ఇలా చేస్తాం చాలా బాగుంది హన్నింగ్స్తో చేద్దాం అని అంటే ఇన్స్ట్రుమెంటల్ అన్ని కొంత తగ్గించి ఇలా అందరూ స్వరాలతో అంటున్నారు అలాగా ష్యూర్ ఓకే నెక్స్ట్ వెళ్ళండి సరిగా పాప గమగరి సరిగా తాని సరి సరిగా పాప గమగరి సరిగా తాని సరి గప గప పద రి మమ్మ రి మమ్మ మమ్మ మగరే స తెలిసి పాడు సరి గ పాప పాడనా సరి గ పాప గ మగరి సరి గ గాని సరి ని సరి గ పాప గ మగరి సరి గ గాని సరి ని గ పాప గ పాప పద ప మరి మమ్మ రి మమ్మ మా ప మగరి స గ పాప గ పాప పద ప మరి మమ్మ రి మమ్మ మా ప మగరి స సరి గ పాప గ మగరి సరి గ దాని సరి ని సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడైనన్రోచును అభయమాభయ మాభయమే పుడానందమానంద మానందమౌ దేవుడే నాకాశ్రయంబు దేవ్యమైన దుర్గము వెరీ గుడ్ స్మూత్ గా పాడు ఇంకా బాగా ఇప్పుడు మీకు లక్కీగా ఆన్లైన్ వల్ల మైక్ దగ్గర పాడడానికి ఛాన్స్ వచ్చింది చక్కగా మైక్ దగ్గర పాడటం అంటే చాలా టెక్నిక్ ముందు చెప్పినట్టున్నాను కదా ఒకసారి రికార్డింగ్ లో పవర్ఫుల్ మైక్స్ ఉంటాయి ఇలా ఉన్న మైక్ ఇలా అన్నా ఫీడ్ అంటాం ఇలా అన్నా ఫీడ్ అయిపోయింది అంటాం మన లాంగ్వేజ్ లో భా ఇవన్నీ ఉంటాయి ఒత్తులు ఉంటాయి బ్లో అయింది అంటాం భా అంటే బ్లో పోతుంది మళ్ళీ అది కంట్రోల్ చేసి పాడాలి అనలాగ్ రికార్డింగ్ లో అయితే చాలా చాలా సెన్సిటివ్ గా అందరూ కలిపి చేయాలి ఇప్పుడైతే డిజిటల్ వచ్చింది కానీ వాయిస్ లో మీ శారీ గానీ ఏదన్నా ఇలాగన్నా మిక్స్ అయిపోతుంది బ్రెత్ కంట్రోల్ చేసుకోండి అన్ని ఇప్పుడు ఇక్కడ అలవాటు చేసుకోవచ్చు చక్కగా మైక్స్ దొరికే మీకు చక్కగా పాడి స్మూత్ గా
హరి గ ప గ మ హరి ఏమ పాడండి హరి గ ప ప గ మ ధ రి రి సా రి గ గ ని సా రి ని సా సరి గ ప ప గ మ ధ రి రి సరి గ గ ని సా రి ని సా గ ప ప గ ప ప ప గ ప మ మ రి మ మ రి మ ప గ ప ప ప గ ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా సరి గ ప ప గ మ గ రి రి సా రి గ గ ని సా రి ని సా దేవుడి నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావీరోదు నా పాదల సహాయుడై నన్రోజును అభయమ భయమ భయమేపు నానందమానంద ఆనందమోగ దేవుడైన శ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, అమృత ఆనంద గారు పాలు గారు పనిలో పని బీజం సెట్ చేసేద్దాం ఇప్పుడే నోట్స్ రాయి. Ga 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 pa pa da re ga ga pa pa da re asa pa lo lo pa 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 ma ga 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 pa pa da re pa ni sa ni sa ga ga pa pa da re pa pa ma ga 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 pa pa da re pa ni sa ni sa ha a prasad enti so a ఓపెనింగ్ ఇదన్నమాట. అదేనా గగమ గగ పాకి సరి స సరిగా పాపడు స్వరం బాగుంద కిరణ్ పా పా పా
ఇప్పుడు స్వరం పాడుతూ సరిగా పాడుతాను అంత సరి సరిగమగరి సరిగదాని సరి సరిగమగరి సరిగదాని సరి గ పాప గ పాప పద పరి మరి మామ గ ప మ ప మ గరి సరి గ పాప గ మ గరి సరి గ దాని సరి ని సా గ గ ప ప ప ద రి ప ఎలా వస్తా ఉంటే క్లోజ్ వెళ్ళి మళ్ళీ అను రానండి అది కలుపుకోవచ్చురా చూడు గజల్లా ఉంటది పాడుకుంటాయి మృదులా నోట్ చేసుకోండి అందరు నోట్స్ చూపించడానికి ఉండదు మీకు సీనియర్స్ కి నోట్ తో చెప్తాను రాసేసుకోవడమే అప్పటికప్పుడు కంపోజిషన్స్ అన్ని అప్పటికప్పుడు అయిపోతా ఉంటాయి మళ్ళీ తీరు పడిగా నేను ఆపేసుకుని కూర్చొని చేయను ఇవన్నీ స్లోలో వచ్చేస్తా ఉంటాయి నోట్స్ రాసేయాలి అది ga ga ma pa da ri pa pa ga ma ga
జంప్ మధ్య స్థాయి నుండి పై స్థాయికి గరి పగ పమగ గమ పదారి పరి సరి స నట్టు కొంచెం అటు ఇటుగా ఉంది మీది వాయిస్. బాలసుందరం గారు వెల్కమ్, చాలా సంతోషం అండి మిమ్మల్ని చూడటం. నాగలక్ష్మి చాలా రోజులు కనిపించాడు. మైక్ ఓపెన్ చేయి, మైక్ ఓపెన్ చేయండి అన్న, మైక్ ఓపెన్ చేయండి. ఎవరు సార్ మైక్ మైక్ ఓపెన్ చేయమని చెప్పండి. ఎవరు సార్ ఎవరు సార్ మృదుల మృదుల సారీ సార్ నాకు వినపడలేదు. పాడండి. గగమపదారి పమగ గగమపదారి పని సరిసా పా వచ్చినప్పుడు స్మూత్ ఆ ఫీల్ రావాలి. గుండెల నుండి వచ్చింది అంటారు సరా, అలా ఉండాలి ఇది. అంటే ఆ కీర్తన ఫీల్ అలాంటిది. ఎలాగా దేవుడి నకాశయం వచ్చింది అందరికీ, అందరి చేత అందరితో అనిపిస్తాను. ఇది హమ్మింగ్ కూడా, ఈ హమ్మింగ్ అనుకుంటూ అప్పుడు పాటలోకి రావాలి మీరు. Mm-hmm.
నాగలక్ష్మి పా గుర్తున్నాయా కీర్తనలు? ఇవన్నీ తెసరంలో ఉన్నాయి. మూడు అక్షరాలు గుర్తున్నాయి. అదే అది తెసరమే. ఇది అదే మార్గము చూపు మెంటి పాడమంటా సార్? అదే అదే స్వరం పాడు. మరి స్వరం పాడాలి ఇక్కడ. సగ సగ ద పాప సగ సగ ద ప ప గరి స స ద ప మ ద ప ప సగ సగ ద ప ప గరి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని మమ మ రి ని రి మమ మ రి ని రి ప మ మ ద ప మ ప మమ మ గ స ర మమ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప మమ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపమునంది తండ్రి క్షమ గోరుచు పంపు మోక్షేమము ప్రభు నీ దోసిలోవా ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీ దోసిలోవా ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము పసగ సగ ప ప గరి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప. వెరీ గుడ్, వెరీ గుడ్. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కనెక్ట్ అవ్వలేకపోయినా సార్? ఏమా? నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కనెక్ట్ అవ్వలేకపోయినా. అటెండ్ అవ్వలేకపోయినా. ఓకే ఓకే. థాంక్యూ సార్. ఏమంటే ఆ ఫీల్ సగ సగ ద ప ప గరి స స స ద ప మ ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ఆ ఫీల్ రావాలి. పాడతా కీర్తన పాటతో పాటు కీర్తన ఇది చేస్తూ దానిలో ఉన్న భావం భావాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మనకేంటంటే అసలు మామూలుగా 9 రసాలు కదా, 9 ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్, ఎమోషన్కి మళ్ళీ ఎక్స్ప్రెషన్ తోడవుతుంది. కనుక లక్కీగా మనకి ఇక్కడ ఓన్లీ భక్తి రసం. పేట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి దేశభక్తి గేయాలు, ఇవన్నీ భక్తి కాబట్టి నోట్స్ చూస్తే భక్తి రాదు. ఇప్పుడు ఇక్కడ గుళ్ళోకి వెళ్ళారు, కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక పాట, ఒక వాక్యం, ఒక ప్రార్థన చేసుకుంటారు కదా. పాటకి పాడుతున్నావు, అక్కడ నోట్స్ చూసుకుంటారంటే కుదరదు కదా. మార్గము కళ్ళు మూసుకుని పాడతాం. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి
ఫీల్ అది. రేపు పిల్లలకి ఇదే పెడతాం సార్, రేపు పిల్లలకి కాంపిటీషన్ రేపటి ప్రతిరోజు పిల్లలకి పెట్టండి, ఇది కాంపిటీషన్. ప్రైజ్ ఇక్కడ కూడా పెట్టాలి సార్, అలాంటి కాంపిటీషన్. మరి కళ్ళు మూసుకొని పాడడం, నోట్స్ వస్తేనే ఆ ఫీల్ వస్తుంది. మాధుర్య ప్రేమ ప్రపంచము తప్పిపోయిన కుమారుడి మీద రాశారు ఆయన మాజిలమణి గారు. తప్పిపోయాను నేను, అదే కదండి చరణం చదవండి. చరణం పాడమా పాప, చరణం పాడు నాగలక్ష్మి. పాపల చేత పారిపోయిన నాకు పాడ. మైక్ ఓపెన్ చేయి. పాప మమతల చేత, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపమునంది తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. ప్రభు నీదు సిలువా ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువా ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. క్షమాపణ అడుగుతున్నాడు ఆయన. కానీ ఆ ఫీల్ నేర్చుకునేటప్పుడే అది ఉండాలి, అదే ఫీల్ స్వరంలో ఉండాలి. స్వరాలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి తెలుసా, స్మూత్ గా ఉంటాయి కదా. వాళ్ళు కాకాగా పెట్టలేదు మనకి స్వరాల్లో, మృదువుగా ఉంటాయి పదాలు. సరిగమ పద నిసా చాలా మృదువైన స్వరాలు అవి. అని పెట్టలేదు కదా, అలా పెట్టుంటే నేను కూడా సంగీతం నేర్చుకోబోదు. గము చూపు ఇంటికి నాథన్ నాథన్ రే. మార్గము చూపుము ఇంటికి, ఎవరింటికి, మన ఇంటికా. పిల్లలు నేర్చుకున్నారు ఇవాళ అది. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు, మాధుర్య ప్రపంచం చూపించు దేవా, అది విషయం. దీనికి స్వరాలన్నీ ఎక్కడికక్కడ బీజిఎం సెట్ చేద్దాం. అమ్మజీ గారు పాడినది వసంతమ్మ గారు, వెల్కమ్ డాక్టర్ గారు. నమస్తే. సగ సగ పాప గరి స్మూత్ గా మైక్ దగ్గర. సగ సగ పాప గరి సద పగ సగ పాప గరి సద పగ సగ పగ సగ పారిణి మా మరిణి రి మా మరిణి రి పాద పద పగ పగ సగ పగ సగ మారిని మా మరిని రి మా మరిని రి పాద పమ మద పమద మా మా గరి సగ గరి సని
దాని సగ సగ దరి సూపుకి నా తంది మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. గీతానికి వెళ్ళాం, దీనికి బీజిఎం రేపు మీరు కంపోజ్ చేసుకు రావాలి. రేపు సరోలా గగ పాప దప సా ని సా దప దప గగ రే గ ప ద సా దప గగ రే గగ దప గ ప్రశాంత్ జ్ఞాపం పగ రే స స స ఇది పాడుతుంటే నాకు వినో లాంటి వాయిస్ గుర్తొస్తుంది. చాలా బాగుపడేది కాకినాడ బ్యాచ్ అంతా హైలైట్ కదా. గగ ప ప ద ప సా ది సదప దప గగరే గ ప ద సప గగరే గ గ దప గ ప గగరే. సీటి పాడ గ గ ప ఓపెన్ చేసి పాడాలి. గగ పాప దప సా రి సా దప దప గగ రి గ ప ద సా సా దప గగ రి గగ దప గ ప గగ రి సా గగ గగ రి గ ప గ పాప గగ దప దప సా సరి గరి ప గరి సరి స గరి సద కరుణా శీలా నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యాకార శోమిత శుభ గుణ నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాద ప్రియేష జయ 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 వరదాత. వెరీ గుడ్ మన వెరీ గుడ్. మరియా ప్రియా ట్రై చేయండి ఆ సంగతి. మరియా ప్రియ సంఘనాయక తేజో తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రేయస జయ 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 వరదాత. ప్రతి గీతంలో కూడా ఫీల్ ఉంటుంది. రుద్రా
Shani sadani sadapamaga mapadapamagare sasapamaga mariga sasasani sadani sadi sani dani sani dapasasa Panna Sani dasa Sani sadani sani dapa maga mapa dapa magarisa sasapa maga mariga sasasani sadani sari sani dani sani dapa dasa sa sani dapa maga ma papa magarisa Niri ni sa sa da ni ni pa da da ma apa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa ri ri sa ni da pa ma ga ri sa ma vanda namo le vi go prabhuva varadi venalaniya dinulamani talanchisam padalanu entagano sagina sri yesu niku vandana me ma vandana me Very good, very good. Here I am. Sa 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 ni ga ni sa ni sa ni ta pa da ni sa. Ekda ma kiran? Ma bache da ma, paadne. Sa 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 ni ga ni sa ni sa ni ta pa da ni sa. Sa 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 ri ga ri sa ri sa ni ta pa da ni sa sa ri ga ga ma ga ga ma ga ri mi sa ri ga 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 ma pa 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 da pa sa ga ri sa 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 ri ga ri sa ri sa ni ta pa da ni sa Deva Vrindadi Chitili Namamu Jeeviteshwarana Jeevita Shamile Ravena Bhagyama Yesuva Deva Vrindadi Chitili Namamu Sa 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 ri ga ri sa ri sa ni da pa da ni sa. Very good, very good. Very good. Ante mari Vijayam gara papa ga papa ni ga ma pa Papa pa re re ga ma pa ma ga 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 re ma ga re sa ni da pa da pa ma pa re re ga ga re sa ni sa Papa ga re ga ma pa Papa pa re re ga ma pa ma ga 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 re ma ga re sa ni da pa ma pari re ga re sa ni sa hange na hange sa hange de
You love Chelsea, pardon? Papa gari ga ma pa. Papa pa re re ga ma pa. Am I hanging there? Pardon, I was a pardon, number one. Papa gari ga ma pa. Pardon? Papa gari ga ma pa. Papa pa ri ga ma pa, papa pa ri ri ga ma pa ma ga, ga ga ri ma ga ri sa ni da pa da pa ma, sa ri pa ri ri ga ri sa ni sa, pa 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 da ni sa pa, da ni sa ni da ni da pa da pa ma. Padanida padapama gama pama sarita gari gari uncle verse ok sir marle padanida padapama gama pama gari gama pama gama ri sanisa pagari gama pa papa pari ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pari ri ga ri sa ni sa. Very good, chala. Seniors, the seniors kill now. Venakkan undu rendi kethala. పాల్ గారు పడతారా తిరులెందుకు యేసు నీ కరుణే చాలు. ఓకే సార్ ట్రై చేస్తాను సార్. సరిగమ పమగమ గరిస సరిగమ పమగమ గరిస సరిగమ పదని సరిస రసనిద పమగద పమగరి సరిగమ పద పమగరిస పద సరిసనిస దసని పనిద మదవ మగరి సరిగమ పమగమ గరిస సరిగమ పదని సరిస దసనిద పమగద పమగరి సరిగమ పద పమగరిస పద సరిసనిస దసని పనిద మాధవ మగరి సిరులెందుకు యేసు ఈ కరుణే చాలు. నారునిగా ఇలా మాము చేరి అభయము నొసగిన ప్రభువ దారునిగా ఇలా మాము చేరి అభయము నొసగిన ప్రభువ శిలువే మా ఆశ్రయమై
పాపరహిత బ్రతుకీయగ కలతెందుకు యేసు ఈ కరమే చాలు పాల్గారు నోట్స్ జాగ్రత్త చూసుకోవాలి. సరిగమ పమ గమ గరేస ఫ్లక్చుయేషన్ ఉంది కొద్దిగా మైక్. సరిగమ పమ గమ గరేస సరిగమ పగని సరిస దసని ద పమ్మ పద పద ప గద ప మగరే సరిగమ పద పమగరిస అది నోట్స్. సరిగమ పద పమగరిస ఇది ఎందుకు యేసు ఫీల్ తో పాడండి సార్. ఇది ఎందుకు యేసు నీ కరుణే చాలు అంకుల్ సారీ వినిపిస్తుందా ఫస్ట్ అంగా అంకుల్ ప్రశాంత్ మాట్లాడుతున్నావా? సారీ డిస్టర్బ్ సారీ టు డిస్టర్బ్ అంకుల్ 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 నేను ప్రేయర్కి వెళ్తాను అంకుల్ ఫ్యామిలీ ప్రేయర్కి. నేను ఫ్యామిలీ ప్రేయర్కి వెళ్తాను. నేను మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాను అంకుల్. అప్పుడప్పుడు జాయిన్ అవుతుండు. తప్పకుండా కలుస్తాను అంకుల్. నేను టచ్ లో ఉంటాను, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అంకుల్. వెరీ గుడ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. శాలెం అంకుల్కి ఇంకా గెస్ట్ అందరు కూడా ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ టైం కలుస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ స్వరం చూసుకోండి. దశని దపమ్మ గదప మగరే సరిగమ పదప మగరే సా. కవిత ఉన్నావా? ఒకసారి బయటికి రా. సరిగమ పమ సరి సిరులెందు యేసు ఆ ఫీల్ రావాలి. సిరులెందుకు యేసు నీ కరుణే చాలు. ఎలా ఉన్నామ్మా? అంతవరకు పర్వాలేదా కవిత? ప్రైజ్ లార్డ్ అండి. అదే కొంచెం బాగాలేదు, అలా కూర్చున్నాను వచ్చి. అంటే అలా కూర్చోలే. అదే అదే. అంటే నేను 30 రోగాలు 30 రాగాలు ప్రయోగం చేశాను. మీదే వింటున్నానండి మధ్యాహ్నం నుంచి. నాకు బాగుపోయినా ఇంకలాగా అలా వింటుంటే ఒక రాగం టచ్ అన్ని పోతాయి. అదే అలా విను. సిరులెందుకు ఆనంద్ గారు ట్రై చేయండి. సిరులెందు ఇలా రావాలి. సరిగమ పమగమ గరేస సరిగమ పదని సరిసా దసని దపమ సరిగమ పద పమగరేస. నోట్స్ అంత క్లీన్ గా ఉండాలి. సరిగమ పమగ ఏమండి ఏమండి? సార్ వస్తున్నా సార్. సరిగమ పమగమ గరిస సరిగమ పదని సరిస దసని దపమగదపమగరి సరిగమ పద పమగరి గదా గదా పమగరే. అరి బాపల గదపమగరే దసని దపమగదపమగరి సరిగమ పద పమగరి సరిగమ పద పమ.
పద ప మగరేశ సరి గ మ పద ప మగరేశ దశ ని ద ప మగ ద ప మగరి సరి గ మ పద 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 పద సరి గ మ పద ప మగరి సరి గ మ పద ప మగరి సరి గ మ ప మగ సరి గ మ ప మగ మగరి సార్ వస్తా సార్ ఛాలెంజింగ్ అంటే ఇక్కడ నుండి మీకు సరిగమ పామ పుక్క మగరిస సరిగమ పామ గమగరిస సరిగమ పామ గమగరిస సరిగమ పద ని సరిస దశ ని ద ప మగ ద ప మగరి సరిగమ పద ప మగ ద ప మగరి అది అలా ద ప మగ ద ప మగరి గద ప మగరి సరిగమ పద ప మగరిస పద సా సా సరిస పద సా సా సరిస నిస దశ ని ద మద ప మగరి మద ప మగరి మద ప మగరి సిలువే సిలువే మాశ్రయమై పాపరహిత బ్రతుకి పాపరహిత పాపరహిత బ్రతుకి దశ ని పని ద మదప మగరే మగరే సరే రీ సుందరిష్మం చాలా బ్యూటిఫుల్ ఇది జీవస్వరం దశ ని పని ద మదప మగరే మగరే కవిత పాడగలమేంటి సరిగమ ప మగ మగరేస సిరులెందుకు యేసు గుళ్ళో ఉన్నాం కళ్ళు మూసుకొని పాడుతున్నాం అంతే నీ కరుణే చాలు వద్దులే చాలదు అమృతా పాడు అదే ఒక టూ డేస్ వింటా ఉండలే అలాగా రిలాక్స్ అవ్వండి వేడు మా కిరణ్ కూడా బాగాలేదు పాపం కూర్చున్నాడు ఆయన సిరులెందు సరిగమ పమ సరిగమ పమ గమగరే అది విషయం పడమ అమృత సరిగమ పమ గమగరిస సరిగమ పదని సరిస దశని ద పమ గద పమ గరి సరిగమ పద పమ గరిస పద సా సా సరిసనిస దశని పని ద మద పమగరి సిరులిందుకు యేసు నీ కరుణే చాలు ఆ నరుని గైల మము చేరి అభయము నొసగిన ప్రభువ సిలువే మాశ్రయమై పాపరహిత బ్రతుకియగా సిరులిందుకు యేసు నీ కరుణే చాలు వెరీ గుడ్ వెరీ గుడ్ అది సంగతి బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి అందరం మరి పాలుగారు నాన్నగారు కొత్తవాళ్ళు కూడా అలాగా వింటూ ఉన్నాను గీతాలు అయ్యా శుభపంతు వరాలి ఇది అయిన తర్వాత దానికి వెళ్దాం సరిగమగరిస నిజ దేవాత్మజ పూజామయ సరిగమగరి సరిగమ పద ని సరి నిప మగరి సప మగరి స దేవ దేవాత్మజ పూజామయ
ఏం లిరిక్ అండి, జయ రాజ జయ జనక జగతేజ విజయ భవన నజరేయ ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలు శరణ జయ రాజ జయ జనక జనతేజ విజయ భవన సరేయ అకారం కూడా రావాలి, అకారం కూడా ప్రాక్టీస్ చేయాలి, అలాగే క్లోజ్డ్ లిప్ ప్రాక్టీస్ చేస్తాం. స్వరూపం ద్వారా కరెక్ట్ గా పాడారంటే సరిగా మగరి సా ధర జన గణముల వెలుగు వినుత చరణ కలు శరణ జయ రాజ జయ జనక గురుడి జయ తేజ విజయ భవన సన్న నజరేయ. ప్రాక్టీస్ చేయండి బాగా. వేళ మెయిల్ పెట్టానండి మీకు సార్? పెట్టలేదు సార్, ఇప్పుడు చూశాను సార్. మరలా పెట్టలేదా? కృతికి రండి. కృతికి రండి, కొంతసేపు అది ప్రాక్టీస్ చేద్దాం. ఈలోపు మాయమాళ గోళ్ళలో పడతారు మన పాలు గారు. సన్ని సాధని సని పద పమగరే పమగరే సార్, మాయమాళ గోళ్ళ నాకు పాడినాయి పాలు గారు. సార్ క్లియరా, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది కూడా, క్లియర్ గా ఉందా, వినిపిస్తుందా లేదా అంటున్నా. శరణము ప్రభువాయ శరణమయ అది దేవ దేవ మా దైవం కరుణి కరుణించే ప్రేమభరిత భవదీయ దేవుడి దిగి రావాలి పడండి. శరణం ప్రభువ ప్రభువ శరణమయ్యా. అయ్యా నీ గూడిని చెప్పండి అని దిగి రావాలి దేవుడు, పడండి. సని సాధని సని ద పద పమగరి పమగరి సరి 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 గ మ పద ని సని ద పమరి సీ ద పద పమ గ పమగరి స శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమజనక సని సాపదని సని ద పద పమగరి పమగరి సరి 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 గమ పద ని సని ద పమరి నిజ పద పమ గ పమగరి స. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. రి గ మ పద ని సని ద పమగరే మాయమాళవకి చక్రవాకానికి దా తేడా అంతే. మాయమాళవలో శుద్ధ దైవత వస్తుంది, చక్రవాకంలో చతుశ్రుతి దైవత వస్తుంది, అంతే ఒకటే నోట్ డిఫరెన్స్.
చక్రవాకరే సరి గ మ ప ద ని స ని ద ప మ గ రే అంతే టెట్రా ఐదు అడ్డు వైపు అంతా ఒకటే ఒక దా మారుతుంది. వెరీ గుడ్. వసంతం గారు పాడలేదు, అమ్మాజం పాడారు కదా. మా వసంతమ్మ గారు పాడ ఒక గీతం పాడాలి మీరు. ఏ గీతం పాడతారు పాడండి. కొంచెం ఒట్లో బాగాలేదండి సార్. కవిత విను. గబ మబ గ గమ గరి సాగరి సరి సరి ని గరి గ ప ప మ గ తీసారు నేను నోట్స్ పుస్తకాలు ఇప్పేశారా సార్? తీసాను సార్. గప మప గ గమ గరి ఇంకో రెండు పేజీలు ఉంది పెట్టలేదు ఇంకా నేను చివరిలో ఫినిషింగ్ ఉంటుంది. గప మప గ గమ గరి గప మప గ గమ గరి సరి సరి బాలసుందరం గారు మీరు పాడాలి తర్వాత బాగా నేర్చుకోండి. మొదలదాము పగరి గ మ ప మ గ మొదలది గప మప గ గమ గరి సగరి సరి సరి పదరి సరి గ మ మ గరి స రెండోది గప మప గ గమ గరి సగరి సరి 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 సగరి మగ పగరి సరి సగరి మగ ప మగ పగరి స మూడోది గప మప గ గమ గరి సగరి సరి సరి గ సరి గ మ ప ద సాయి ద ప మ గరి స నాలుగు గప మప గ గమ గరి సగరి సరి సరి ప గ మ ప గ మ రి స బాలయేసు జనన మాయే జగతి శుభకరమే బాలయేసు జనన మాయే జగతి శుభకరమే బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై సరి పని సరి సని సరి పని సగరి నిర్ది సని సరి మగరి పని స పని సగరి సని పని సరి సని పని సగరి నిర్ది సని సరి మగరి పని స పని సగరి గరి సని రి గరి సని సరి రి స మా గరి స రే గ గప మప గ గమ గరి స ప సరి రి గప మప గ గమ గరి స రి మి స
చివరిలో ఇంకొక 5 రకాలు ఉంటుంది. అది ఇంకా నోట్స్ ఇవ్వలేదు కానీ నేను. ఓకే, చలనం చూపించండి ఒకసారి. చలనం కదా అనుపల్లి వస్తుంది మరే అక్కడ వరకు అది పాడిన తర్వాత అనుపల్లి. నరునిగా ప్రియ సంఘవతు సంఘవతు వరునిగా అంటే పగమ పని సగరి సని పమ మపమగ రోజు చెప్పండి పపమగ పగమ పని సగరి సని పమ మపమగరి స అది అనుపల్లం అనమాట. పగమ పగమ పది సగరి సని పమ మపమగ పగ
నరుని గా ప్రియ సంఘవతుకు వరుణిగా ప్రియునిగా హృద యముల నెరిగిన ప్రభునిగా పాలయేసు. అక్కడికి పల్లవైంది. ఓకే, పగ మ పని నిని సగరి సని పమ మ పమ గ మ పని నిని సగరి సని పమ మ పమ గరి స పాల యేసు. ఇప్పుడు స్వరాలు వస్తాయి. సస్స సస్ సని మని సరి సని సస్స ani mani sagari nidindindi disani sari maga kane sa pani sagari sassani mani sagari nidindindi disani sari maga pani sa pani sagari ga gari sani re gari sani pasani re sa magari sa re ga. సరే, దాని తొడకల్లా అక్కడ వరకు పాడండి, అనుపల్ల పాండి. పని పగ మ పని నిని సగరి సని పమ మ పమ గ పగ మ పని నిని సగరి సని పమ మ పమ గ రి స అక్కడ వరకు లెసన్. అయ్యా డాక్టర్ గారు, కృతి నేర్పుతున్నాను సార్. వీళ్ళు ఆ కృతి పాడితే మొదటి అంతస్తు మొదటి అంతస్తు చేరినట్టు. అంటే 50 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నడిచెక్కాలి వీళ్ళు. లిఫ్ట్ లేదు సార్, లిఫ్ట్ ఉండదు, కరెంట్ కూడా ఉండదు అక్కడ. ప్రతి నోట్ క్లీన్ ఉండాలి, క్లియర్ గా. ఏదో దాటేద్దాం అంటే కుదరదు ఇందులో. అయ్యా గమ మప గమ గరి సగరి సరి సరిని ప్రతిది గరి గరి గ మ ప మ గ గబ మప గ గబ గరి సగరి సరి సరిని మదరి సరి గ మ మ గరి స గబ మప గ గమ గరి సగరి సరి సరిని సరి సగరి మగ ప గ. దీనికి మీకు మృదంగం యాడ్ అయితే నడక తెలుస్తుంది, మృదంగం యాడ్ అయితే తెలుస్తుంది, రిధం యాడ్ అయితే. గప మప గ గమ గరి సగరి సరి సరిని సరి గ మ ప ద ని ద ప మ గరి స ప గ మ ప ని ని సగరి సరి ద మ ప మ గ ప గ మ ప ని ని సగరి సరి ప మ మ ప మ గ రి బాలయ బాలయేసు. ఇలా నేర్తాం. దీనిలో స్వరం మీద పట్టు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పాడి వెళ్ళే కొద్ది కొత్త కొత్త పాడేస్తూ ఉంటారు స్టేజ్ మీదే, అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి స్వరాలు. అలాగా అలాగ గ్రిప్ సాధించాలి. ఇది అవుట్లైన్ అన్నమాట. బాలయేసు బాలయేసు ఇలా ఎలాంటి బాలయేసు బాలయేసు యేసు ఇలా వచ్చేయలే. బాలయేసు సస్స
ఇలాగా గంట పాడేస్తారు ఒక కృతిని, తెలుసండి 1 అవర్ పాడేస్తారు. ఎప్పుడు పాడతాం నువ్వు ఇలాగ వచ్చేసినట్టే నేను పాడేస్తాను. అలాగా మీరు అలా ఉంటానంటే తెల్లవాళ్ళు పాడేస్తాను ఈ ఒక్క కృతి. అది సంగత రాజతేజ జనకునైనాడు బాలయేసు బాలయేసు నైగర్ నేను పాడతానండి. ఆల్ ది బెస్ట్. ఏదేదో పాడుతున్నాను మరి స్టార్టింగ్. ఓకే గబ మప గ గమ గరి సా బాగానే ఉంది. తర్వాత అండి సరి 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 బాగుంది. గరి గ మ ప మ గ గ మ ప మ గ రి గ గ ని స రి గ మ మ గ రి స. అంటే మీరు అలా పాడితే అది మీ కంపోజిషన్ అవుతుంది, నాది అవదు. ఏమండి అది? ఓకే చెప్పండి. మీ అలా పాడితే మీ కంపోజిషన్ అవుద్ది, నాది అవద్దు అన్నా. ఆయనకి అర్థం కాలేదేమో. అర్థం కాలేదు సార్. ఏలియా గారికి అర్థం కాలేదు సార్. అర్థమైంది. మీ కంపోజిషన్ అవుతుంది, నాది అవద్దు అన్నా. నాదైతే ఇది మరి గమగరి సగరి సరి సరి. నేను ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకలాగా ఇంకోసారి ఒకలా పాడను. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా పాడాను అంతే, కానీ మీకు నేర్పేటప్పుడు ఒకటే పాడుతూ ఉంటాను, ఇదే పాడుతాను. గప మప గ గమగరి సగరి సరి సరి
తేడా ఉంది అక్కడ నేను పాడింది అంటే మీకు నేర్పుతున్నాను కాబట్టి అవి అదే పాడతాం మీరు నేర్చుకునే వరకు తర్వాత మీ ఇష్టం కదా దాన్ని ఇంకా ఇష్టానికి పాడుకోవచ్చు స్వరం బాగా వస్తే ఓకేనండి మీరు ముందు కీర్తనలు నేర్చుకోండి సార్ కృతికి తర్వాత ముందుగా రండి చాలీం గారు సార్ 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 ఉన్నారా ముగింపు ప్రార్థన చేస్తాం ఇవాళ అంటే అమ్మా సువర్ణమ్మ గారు థ్యాంక్ యూ చాలా సేపు ఉన్నారు రోజు రండి అలాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందా రోజు దయచేసి రండి వెల్కమ్ చెన్నైలో 15 ఏళ్ళు ఉన్నాను నేను అక్కడ ప్రార్థన చేద్దాం అండి ఏలియా గారితో ప్రార్థన చేద్దాం కరెక్ట్ గా పాడడం దేవుడు ఇవ్వాలి ఏలియా గారు ప్రార్థన చేయండి ముగింపు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తుంది దగ్గర తండ్రి కృపగల ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గత కొన్ని దినములుగా మీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి నానా ఈ యొక్క మ్యూజిక్ కాలేజీలో ప్రభు మేము అందరం కలుసుకుని నానా దైవచనులు నానా షాలిని పేరు గారిని బట్టి అదేవిధంగా మా యొక్క గురువు గారు ప్రభా మహర్షి గారిని బట్టి మాకు నేర్పిస్తున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా ఆత్మీయ గీతాలు ఆత్మీయ కీర్తనలు మేము నేర్చుకోవడానికి నువ్వు చూపిస్తున్నటువంటి గొప్ప కొరకు వందనాలు ఆసక్తి కలిగి ఎంత మంది అయితే ప్రభు వింటున్నారో ఎంత మంది అయితే నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అతి త్వరగా సులభముగా వచ్చినట్లుగా ప్రభా నీ జ్ఞానము నీ వివేకములు దయచేయండి ప్రతి ఒక్కరూ ప్రభా జ్ఞానయుక్తంగా పాడి నిన్ను స్తుతించి కీర్తించినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మగలు ప్రభా చిన్నపిల్లలకు నానా రాత్రులు పెద్దవారికి ఇంకా ప్రతి శనివారం ప్రభా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేర్పిస్తుండగా కావలసిన ఓపికను దాన్ని దాయించండి సమయంలో ఎవరికి వారే ప్రభా నానా తండ్రి తీసుకుని ప్రభా నిద్రించుకుండగా సుఖమైన నిద్ర దాయించండి ఉదయ కాలంలో అందరూ ఆరోగ్యంగా లేచి అవరి పనులు వారు చేసుకోవడానికి సహాయించండి ఎటువంటి అనారోగ్యం సోకకుండా నీ కృపాని క్షేమం దాయించండి అదేవిధంగా సహోదరు శిష్యులు ప్రభా కవిత గారికి బలహీనంగా ఉన్నారని వింటున్నాం ఇంకా మరొక సిస్టర్ గారు బలహీనంగా ఉన్నారని వింటున్నాం వారందరికీ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దాయించమని కృప చూపించమని మా ప్రభువును రక్షకుడు ఆయన ఏసై నామంలో ప్రార్థించి వేడుకొంచాను మా పరమ తండ్రి ఆమే పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన దాకా పర్యంతం ప్రభు రాక పర్యంతం మనందరికి సదాకాలం వర్తిల్ల చేయను గాక అన్నానండి థ్యాంక్ యూ సార్ మహేష్ గారు మీ బ్యాక్గ్రౌండ్ మార్చేశారు అవునండి డాక్టర్ గారు అవును సార్ ఇదంతా ఆనంద్ గారు శాలిని గారి యొక్క ప్రభావం అంటే ఆయన సముద్రం ఆయన శాలిని గారు కనుక ఆయన వెనక సముద్రం ఉంది
నాకిస్తారేమో పంపమంటున్నాను నేను అంటే వీడియో వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అండి లేకపోతే ఇచ్చేసిన ఆయన ఇప్పటికప్పుడే బాగుంది బాగుంది కదండి ఇంకా ఉన్నాయి నాలుగైదు రకాలు రోజు కోటి మార్చుతాను ఇంకా పెట్టండి రోజు కోటి చూద్దాం అందుకే ఆనందంగా తయారు చేస్తున్నారు తయారు చేసి నా మీద ప్రయోగం చేస్తున్నారు ఇంతకు ముందు మీ ఏసీ కనిపిస్తుండేది అవునండా అది కప్పేసింది ఇప్పుడు ఏసీ తగలడం లేదు నాకు కట్టిన ఏసీ లేకపోతే అట్టగా ఇంత పొద్దు నుంచి సాయంత్రం పని చేస్తున్నప్పుడు ఏసీ తగల అక్కడ అక్కడ కట్ చేయించండి మీకు లేదండి అంటే కూల్ అయిపోతుంది రూమ్ కూల్ అయిపోతుంది ఏసీ రన్ అవుతూ ఉంటది కూల్ అయిపోతుంది అయినా కూల్ అవునా అవ్వకపోయినా ఈ శరీరం అనేది సార్ కష్టాలు ఇష్టాలు నష్టాలు అన్ని భరించిన శరీరం ఇది అని దేనికి లొంగదు శాలిం గారు లాగా ఎవడే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ బాలసుందరం గారు టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ చాలా మంచి మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది భయంకరమైన పరిస్థితుల నుండి బయటపడ్డారు మీరు దేవుని కృప ఇంకా మనం ఇదే స్తుతి గానంలో బ్రతకాలి మనం అంతే ఏమండి కవిత ఆయన చాలా దీనిలో బయటపడ్డారు ఆయన జ్వరాలు పక్కన పెట్టండి ఇంకా పక్కన పెట్టేసి పాటలు పాడడమే ఇక్కడికి వచ్చి వీక్ గా ఉన్నాం సరే టేక్ రెస్ట్ బై బాయ్ గుడ్ నైట్ అండి అందరికి ఇది సార్ సార్ రికార్డ్ చేశారు సార్ ఇది ఏం చేశారు అప్లోడ్ చేస్తారు కదా చేసి పెడతానండి ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ ఆల్ బై అందరూ చేసేయండి.